తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణ ప్రజల ఆరోగ్యానికి నిరంతర కృషి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం రామోహన్ చేతుల మీదుగా వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులు గౌరవార్థం 49 మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాన్ని అందించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి వస్త్రాల మంజూరు చేసేందుకు కృషి చేసినటువంటి పిఠాపురం ప్రత్యేక అధికారి ఆర్డీఓ చిన్నికృష్ణకు స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ మేస్త్రులు, శానిటేషన్ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం తోటల సంఘం నందు పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం భోగినాడిచ్చే ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుల యూనిఫామ్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ యూనిఫామ్ని అధికారుల యొక్క ఆదేశాలనుసారము మా వర్కర్లకి, గవర్నమెంట్ వర్కర్లకి, అలాగే నాన్ పిహెచ్ఆర్కి, అంటే నాన్ పి అటెండర్స్, తర్వాత వాట్సాప్ నెంబర్స్ చూస్తే అందరికి కూడా ఈ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 49 మంది మొత్తం స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. అందులో పురుషులేమో 36 మంది, స్త్రీలు 13 మందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యూనిఫామ్ని సక్రమంగా వాళ్ళు వినియోగించుకొని ఆ యూనిఫామ్తోనే విధులకు హాజరవ్వాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. ఈ యూనిఫామ్కి త్వరతగతిగా మాకు శాంక్షన్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే మా ప్రత్యేక అధికారి ఆర్డీఓ కూడా, అలాగే మా గౌరవనీయులు, మా యొక్క శాసనసభ్యులు పెండింగ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.